ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు గ్రామస్తులంతా ఏకమవుతున్నారు. కరోనా వైరస్ తమ గ్రామంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్తులంతా రంగంలోకి దిగారు. తమ గ్రామాన్ని తాము రక్షించుకునేందుకు చర్యలు చేపట్టారు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ పంభాల జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ మనగిళ్ల రామకృష్ణయ్య, రైతు సమన్వయ సమితి నాయకులు నర్సారెడ్డితో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు రంగంలోకి దిగారు. డెంగ్యూ మలేరియా వ్యాధి రాకుండా ప్రతి వీధిలో బ్లీచింగ్ పౌడర్తో పాటు ప్రత్యేక వ్యాక్సిన్లను పిచికారీ చేశారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా అదేవిధంగా గ్రామస్తులు కూడా బయటకు వెళ్లకుండా ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. గ్రామస్తులంతా ఇళ్లలోనే ఉండాలని వారు గ్రామస్తులకు సూచించారు. వ్యాధులు ప్రబలకుండా దోమలకు మందు 4 రకాల మందులను గ్రామంలో పిచికారీ చేస్తున్నామని, కరోనా వ్యాధిని తరిమికొట్టడమే తమ లక్ష్యమని, గ్రామస్తులంతా సహకరించి ఎవరు కూడా బయటకు రావద్దని ఆమె తెలిపారు. కేసీఆర్ పిలుపు మేరకు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, కరోనా వ్యాధికి మన అంచున రాకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. రతి సమన్వయ సమితి నాయకుడు నర్సారెడ్డి మాట్లాడారు. గ్రామంలో కరోనా వ్యాధి దృష్ట్యా ఎవరు బయటకు వెళ్లకుండా గ్రామాన్ని దిగ్బంధనం చేస్తామని, ఎవరైనా గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంబాల జ్యోతితో పాటు ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణయ్య, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. లింగాపురం ఊరు వరకు గ్రామస్తులం అందరం ఐక్యత అయి ముఖ్యమంత్రి చెప్పిన పనికారాలన్నీ మేము నెరవేర్స్తామని ఒప్పుకొని తెల్లందాకా పొద్దుందాకా తిప్పలవాడి మనుషులందరినీ నిబంధన చేసి ఇళ్లలోనే ఉంచి మేము అందరినీ చేపట్టి మేము ముందుడికి పోవాలి, మా దగ్గరికి రోగం రావద్దని మేము ఇబ్బంది పడుతున్నాం. ఊరు గ్రామ పెద్దమాస్త్రం అందరం కలిసి మేము చెద్ద తీసుకుంటున్నాం. గ్రామస్తులందరూ గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరియు ఝాన్సీలింగాపూర్ గ్రామం లోపల ఈ యొక్క ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్న కరోనా మహమ్మారిని మరి మా గ్రామ దరిచేరకుండా మొట్టమొదలు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ప్రకటించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మరియు మా గ్రామంలోకి ఎవరు రాకూడదు వెళ్ళకూడదు అని మొదలు రోడ్డును దిగ్బంధం చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఉగాది పండగ రోజు కూడా ఈ యొక్క పండగను పక్కకు పెట్టి మరి మా యొక్క గ్రామ సర్పంచ్ సోదరి పంబాల జ్యోతి గారి నేతృత్వంలో మరియు గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ గారు మరియు వారి ఆధ్వర్యం లోపల ప్రతి వాడవాడల మరియు గల్లీల పొన మరి డ్రైనేజ్ వెంబడి 3-4 రకాల కెమికల్స్ మందులు మరి ప్రభుత్వం సూచించిన మేరకు బ్లీచింగ్ పౌడర్ అలాంటి మందులు స్ప్రే చేయడం జరిగింది. మరి 14 ఏప్రిల్ వరకు ఎవరు బయటకు వెళ్లకుండా ఇంటిలోనే ఉండాలని కోరుతూ మరియు అందరికీ తెలియడం జరుగుతుంది. మనం మెయిన్గా డిస్టెంట్ మెయింటైన్ చేయను. ఒక విలేజ్ ఝాన్సీలింగాపూర్ గ్రామ సర్పంచ్ బంబాల జ్యోతి శ్రీనివాస్. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి గ్రామ ప్రజలందరూ, వార్డు మెంబర్లు మరియు ఎఫ్ఐ గారు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి వీధి వీధి గల్లీ గల్లీ తిరుగుకుంటూ ప్రజలను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మహమ్మారిని తరిమి కొట్టడానికే రహదారి నిర్బంధన కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దోమల మందు మరియు అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్
ఒక 4 రకాల మందులు స్ప్రే చేయడం కూడా జరుగుతుంది. మహా డెంగ్యూకి సంబంధించిన వ్యాధులు ఇంకా ఏది కూడా రాకుండా మహమ్మారిని, కరోనా మహమ్మారిని మాత్రం తరిమి కొట్టడానికి మా విలేజ్ వాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తున్నారు.